జాతక రీత్యా కనుక ఆలోచిస్తే సర్పశాపము వశమున పుత్రక్షయ యోగం అనేది ఉంది. ఇది బృహత్పరాశరాశర హోరాశాస్త్రం కంభంపాటి వారు తిరిగించిన దాంట్లో చివరి అధ్యాయాల్లో కనబడుతుంది. రాహు పంచమంలో ఉండి కుజిలితే చూడబడితే కుజక్షేత్రంలో రాహు ఉన్న సర్పశాపంలో ఉండటంతో పుత్రులు కలగరు. పంచమాధిపతి రాహువుతో కూడి ఉన్న శని పంచమందున్న చంద్రునితో కూడిన చూడబడిన సర్పశాపం ఉన్నట్లు లెక్క. పుత్రకారకుడైనటువంటి గురువు రాహువుతో కలిసి ఉన్న పంచమాధిపతి దుర్బలుడైన లగ్నాధిపతి కుజులతో కలిసి ఉన్న ఇది సర్పశాపం కింద లెక్క. అంటే జాతక రీత్యా సర్పశాపం అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి మనకి కొన్ని పాయింట్స్ అన్నమాట. అలానే పుత్రకారకుడు గురుడు కుజునితో కలిసి ఉన్న లగ్నమున రాహువున్న పంచమాధిపతి దుష్టస్థానమున నీచ శత్రురాశిలో ఉన్న సర్పశాపం. కుజాంశలో కుజుడున్నా పంచమాధిపతి బుధుడైనా లగ్నంలో రాహుమందులున్న సర్పశాపం. పంచమము కుజక్షేత్రమై పంచమాధిపతి రాహుతో కలిసి ఉన్న బుధునితో కలిసిన చూడబడిన సర్పశాపం. పంచమమున రవి శని కుజులు రాహుగురు బుధు నుండి పంచమ లగ్నాధిపతుల బలహీనుడైన సర్పశాపం. లగ్నాధిపతి రాహుతో కూడిన పంచమాధిపతి కుజయుధుడైన కారకుడు రాహు సహితుడైన సర్పశాపం. ఇది దీనికి ఈ కారణం ఏంటో తెలుసుకుని దోష పరిహారానికి నాగపూజ చేయమని స్వగృహ ఉక్త విధానంగా నాగప్రతిష్ఠ చేసి బంగారంతో నాగమూర్తిని చేయించి పూజ చేయాలి. గోవు భూమి తెలుగు బంగారం యథాశక్తిగా దానం చేయాలి. ఇటు చేసిన నాగేంద్ర అనుగ్రహమున సంతతి కలిగి వృద్ధి పొందుతుంది అని బృహత్పరాశర హోరాశాస్త్రం కూచిభట్ల వారు అనుదించిన దాంట్లో ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఇక పంచపుత్రకారకుడు గురుడు కుజులతో కలిసి ఉన్న లగ్నంలో రాహు ఉన్న పంచమాధిపతి దుష్టస్థానంలో ఉన్న నీచ శత్రురాశిలో ఉన్న సర్పశాపం, ఇట్లా చాలా రకాలుగా సర్పశాపాలను వివరించారు. ఈ దోష పరిహారానికి నాగపూజను చేయమని, నాగప్రతిష్ఠ చేసి గృహ్య సూత్రాన్ని అనుసరించి నాగప్రతిష్ఠ చేయాలి, బంగారంతో నాగమూర్తిని చేయించి పూజ చేయాలి, గోవు భూమి తెలడు బంగారం యథాశక్తిగా దానం చేయాలి, ఇట్లా చేస్తే నాగేంద్ర అనుగ్రహం వల్ల సంతతి కలుగుతుంది, ఆ కులం వృద్ధి చెందుతుంది అని చెప్పారు. ఇప్పుడు సర్ప సంబంధంగా శాంతి ఏమి చేయాలి, సంతాన సంబంధంగా అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సర్ప విషయంగా మళ్ళా మనం వేదపరంగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.